భారతీయ ప్రధానమంత్రికి అమెరికాలో దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవానికి సంబంధించినటువంటి కీలకమైన విశేషాలు భారతీయ అమెరికన్ సభ్యుల గురించి మోడీ చెప్పినప్పుడు మాజీ స్పీకర్ నాన్సీ ఫెలోసి నవ్వుతూ రో కన్నా రాజాకృష్ణమూర్తుల వైపు చూస్తూ అభినందించారు ఒక్క స్పెల్లింగ్ బీలోనే కాకుండా అన్నింట్లోనూ భారతీయులు మెరుకులేనని మోడీ వ్యాఖ్యానించినప్పుడు సభ్యులంతా నవ్వులు పూయించారు మోడీ ప్రసంగం ముగిసాక చాలాసేపు సభ్యుల నుంచి చప్పట్లతో అభినందించారు మోడీ సంతకం చేసిన ప్రసంగ కాపీల కోసం మెకార్ది సహా సభ్యులు ఆసక్తి చూపించారు బైడెన్తో భేటీ అమెరికా కాంగ్రెస్లో ప్రసంగం మీద కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ వరుస ట్వీట్లు చేశారు ఈ శతాబ్ద బంధం మీదని బైడెన్ వ్యాఖ్యానించడాన్ని కూడా ప్రశంసించారు ఇదే సందర్భంలో స్పెషల్ ఏంటంటే ఏడు వేసవుల కిందట రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో ఎంతో మారింది మారింది మన రెండు దేశాల బలమైన స్నేహ బంధమే మన నమ్మకమైన భాగస్వామ్యం సూర్యుడి లాంటిది ఈ ప్రపంచంపై అది నవోదయ కాంతులు వెదజల్లాలి మన రెండు దేశాలు కలిసి ప్రపంచానికి మంచి భవితవ్యం ఇవ్వాలి ఆకర్షణీయమైన భవితకు మన ఖండం పునాదని ఇదే వేదికపై రెండు వేల పదహారులో ఆకాంక్షించా ఇదిగో ఆ భవిష్యత్తు ఇప్పుడు వచ్చేసింది భారతావని ప్రజాస్వామ్యానికి పుట్టిళ్ళు రెండు వేల ఐదు వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇరవై రకాల పార్టీలు భారతలో ఇది రాష్ట్రాలను పాలిస్తున్నాయి ఇరవై రెండు అధికారిక భాషలో వేలయాసలున్నా మా గళం ఒక్కటే వైవిధ్యమే బలం మా బలం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర అమృతోత్సవం కేవలం ప్రజాస్వామ్య వేడికే కాదు మా వైవిధ్యానికే ఉత్సవ వైవిధ్యానికి ఉత్సవమే మాది వసుదైక కుటుంబ భావన అంటే మా దృష్టిలో ప్రపంచం అంతా ఒక కుటుంబం లాంటిది ప్రపంచంలో మా బంధం ప్రతి ఒక్కళ్ళకి మేలు కోసమే అన్నటువంటిది స్పష్టంగా చెప్పుకొచ్చారు